పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభలో ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నేను తప్ప నన్ను నమ్ముకున్న అతి కొద్ది మంది ఎవరు లేరు ఆ రోజు పొలిటిక్స్ నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళెవరు పొలిటిక్స్ లో లేరు అంతకుముందు ఒక ప్రస్థానం చేసిన దాని పరిస్థితులు తెలుసు తెలంగాణ విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒకటే ప్రశ్న పబ్లిక్ పాలసీ చట్టాలు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు చేస్తారు దీంట్లో సాధారణ ప్రజలకి సంబంధం ఏంటి ఓట్లేసి ఎన్నుకున్నారు తప్ప కానీ ఫలితం అనుభవించేది ప్రజలు చిన్నప్పటి నుంచి ఈ ఆలోచన విధానం సమాజ శ్రేయస్సు పట్ల ఆలోచించి ఆలోచించి ఒక ధైర్యం చేసి పార్టీ పెట్టాం ఆ సందర్భంలో కూడా నేను చెప్పింది అసలే చీకటి గాఢాంధకారం దీని ముందు ఎక్కడో అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై సిటీలో ఒక బుక్ ఫైర్లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవితా సంపుటిలో నీడలనే ఒక కవితలో చిన్న పంక్తులై కొంచెం మార్చాను ఆ ఫ్లోలో చీకటి పడుతోంది చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం నా ధైర్యమే ఒక కవచం అని ఒక అన్నోన్నెస్ ఒక తెలియని రాజకీయాలంటే తెలియ సగటు మనిషికి మేలు చేయాలన్న ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్త ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలికి అలమటించి చనిపోయారని వార్త చాలా బాధేసేది నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు నేతాజీ రంగంలో దూకాడు కథల రంగంలో దూకాడు ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్ లో బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదైనా చేద్దాం సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం
రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతుకిది మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల అభిమానం సంపాదించారంటే ఇష్టంగా మీరు గుండెల పెట్టుకుంటే వచ్చిన అభిమానం నా స్వార్థం కోసం బతకాలా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అన్ని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దాం అని చెప్పి కేవలం అసమానతలు దోపిడీ విధానాల మీద ఎదురు తిరగడానికి అణగారిన వర్గాలకు చేయూతగా ఉండడానికి అగ్రకులాల్లోని పేదలకు అండగా ఉండడానికి చాలా బ్రాడ్ గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఈ రోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ ఎంతో మంది పార్టీలు పెట్టారు సంవత్సరం 2 సంవత్సరాలు 3 తట్టుకోలేక వదిలేశారు అలాంటిది ఓడిపోయి రెండు చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాను 15 సంవత్సరాలు రెండు చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహాన్ భావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం చాలా బాధలు ఉండే డబ్బులు ఉండవు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ధైర్యం ఏం చేస్తంటే నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం ధైర్యం అన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంత పెద్ద ఇంతమంది నాయకులతోటి ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి అక్క అని పిలిస్తే చెంగు బిగించి కత్తి దూసే మా వీర మహిళలు ఇంతమంది ఈరోజు అండగా నిలబడ్డారు విచిత్రం ఎవరన్నా సరే గెలిచే కొద్దీ బలపడతారు మనం దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం జనసేన అంటే ప్రజల్లో నిలబడే నాయకులు గనుకుంటే నిలబడే వ్యక్తులు ఉంటే మేము మీ వెంట నడుస్తామని చూపించారు ఈ రోజున మీరు 10 సంవత్సరాలు